సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నా స్థలం ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకి చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే చూసేద్దాం మనకి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి జగన్ అన్న వసతి దీవెనకు సంబంధించి విద్యా దీవెనకు సంబంధించి దీంతో పాటుగా రైతు భరోసాకు సంబంధించి సున్నా వడ్డీలకు సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది వచ్చే నెల పది సున్నా వడ్డీ రుణాలనే మెయింటైటల్ మనకి న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ చేశారు రైతులకు సున్నా వడ్డీ రుణాలను నవంబర్ పదిన ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు రైతు భరోసా రెండో విడత అమలులో భాగంగా ఎవరైతే ఆర్ఓఎఫ్ఆర్ రైతులున్నారో రైతులకు తొలి విడతతో పాటుగా ఇవ్వాల్సిన ఏడు వేల ఐదు వందలు రెండో విడతగా నాలుగు వేలు మొత్తం కలిపి ఒకేసారి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తామని చెప్పేసి కూడా మనకి క్లియర్గా స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అక్టోబర్ ఇరవై ఒకటిన అక్టోబర్ ఇరవై ఒకటిన వైఎస్ఆర్ బీమా పథకం అయితే అమలు చేయడం జరుగుతున్నట్టు కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇరవై ఏడున రైతు భరోసా రెండో విడత ఖరీఫ్ పెట్టుబడుల రాయితీ నవంబర్ ఆరున జగనన్న తోడు పదిన రైతు సున్నా వడ్డీ రుణాలు పదమూడున ఆరోగ్యశ్రీ పథకం రెండు వేలు వ్యాధిగ్రస్తులకు సంబంధించి మిగిలిన ఆరు జిల్లాల్లో కూడా పంపిణీ చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు పదిహేడున జగనన్న వసతి దీవెన ఓకే పదిహేడున జగనన్న వసతి దీవెన పథకాలను అయితే అమలు చేస్తారని చెప్పేసి మనకి స్పష్టత అయితే చేయడం జరిగింది ఇక్కడ మనకి నవంబర్ పదిహేడవ తారీఖున మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు నవంబర్ పదిహేడవ తారీఖున జగనన్న వసతి దీవెనకు సంబంధించి రెండో విడతకు సంబంధించి పదివేల రూపాయలు ఏవైతే ఉన్నాయో డిగ్రీ బీటెక్ విద్యార్థులకు సంబంధించి రెండో దఫా అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది ఇది మరి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సంక్షేమ పథకాలకు సంబంధించి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా నేను కూడా తప్పకుండా తెలియజేస్తాను ఇంక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రెండు రోజులకు ఒకసారి తరగతులంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది నవంబర్ రెండు నుంచి పాఠశాలలు ప్రారంభం ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒకటవ తరగతి మూడవ తరగతి ఐదవ తరగతి ఏడవ తరగతుల వారికి ఒక రోజు రెండవ తరగతి నాలుగవ తరగతి ఆరవ తరగతి ఎనిమిదవ తరగతి వాళ్ళకి మరొక రోజు పాఠశాల అయితే తెరవనున్నారు మధ్యాహ్నం వరకే క్లాసులు పరిమితం అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పరిస్థితిని బట్టి డిసెంబర్ తదుపరి నిర్ణయం అయితే తీసుకుంటారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు వీడియో కాన్ఫరెన్స్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా మనకి క్లియర్ న్యూస్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది మరి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి రానున్న నవంబర్ రెండవ తారీఖు నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఒక తరగతి వాళ్ళకి ఒక రోజు స్కూల్ ఉంటుంది తదుపరి హాలిడే వస్తుంది మళ్ళీ స్కూల్ ఉంటుంది ఈ విధంగా మనకి అయితే రూపొందిస్తున్నట్లు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ ఒకటి మూడు ఐదు ఏడు తరగతులకు ఒక రోజు స్కూల్ ఉన్నట్లయితే తదుపరి రోజు రెండు నాలుగు ఆరు ఎనిమిది తరగతుల వారికి స్కూల్ అయితే ఉంటుంది ఈ విధంగా ఒక రోజు హాలిడే రోజు స్కూల్ హాఫ్ డే స్కూల్స్ అయితే నిర్వహించినట్లు మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లలు స్కూలుకు వెళ్ళటానికి అంగీకరించడం లేదు వాళ్ళకు మాత్రం ఆన్లైన్ క్లాసులను యథావిధిగా అందించే ప్రయత్నం కూడా చేయాలంటూ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఏడు వందల యాభై విద్యార్థులకు పైగా ఏ ప్రభుత్వ స్కూల్స్లో అయితే ఉన్నాయో వాటిలో మాత్రం మూడు రోజులకు ఒకసారి తరగతులు నెరవేస్తారని దీనికి సంబంధించి షెడ్యూల్ని అయితే రూపొందిస్తున్నట్లు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇక్కడ స్కూళ్ళు కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే తెరుస్తారని భోజనం పెట్టిన అనంతరం విద్యార్థులను ఇంటికి పంపిస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు నవంబర్ నెలలో ఇదే విధానం అమలవుతుంది మనకి డిసెంబర్ నాటికి పరిస్థితులు అనేవి అనుకూలించినట్లయితే దీన్ని సవరణలు చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తల్లిదండ్రులు అంగీకారం లేకపోతే వాళ్ళకి యథావిధిగా ఆన్లైన్ క్లాసులు అనేవి అందించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఎంతవరకు కార్యాచరణ రూపం దాల్చుతుంది మనం వేచి చూడాలి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుత రోజుల్లో స్కూళ్ళు తెరవడం అనేది ఒక సవాల్గానే మనం చెప్పుకోవచ్చు ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇది వచ్చేసరికి మనకి వెస్ట్ గోదావరి జిల్లా న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది ఆల్రెడీ మనకి ఉపాధ్యాయ బదిలీలు అయితే జరుగుతున్నాయి కదా ఆ బదిలీలకు సంబంధించి మనకి శరవేగంగా ప్రాసెస్ అయితే జరుగుతుంది దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి విజయనగరం జిల్లాలో కూడా మనకి టీచర్ల బదిలీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది పదోన్నతులు పొందిన స్కూల్ అసిస్టెంట్ టీచర్లను అభినందిస్తున్న డిఓ అంటూ దీనికి సంబంధించి విజయనగరం జిల్లాకు సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం చూసినట్లయితే నవంబర్ నాటికి పదమూడు జిల్లాల్లో కూడా ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ అనేది పూర్తవుతుంది ఎటువంటి అఫిషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ప్రతి ఒక్కరిని ఇన్స్టాల్ చేసుకోండి ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే మీకు కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ యాప్ లింక్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకుని డైలీ టెడ్డిఎస్ఈకి సంబంధించి ఫ్రీ టెస్ట్లు అనేవి రాసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేడు వైఎస్ఆర్ భీమా అంటూ ఇది వచ్చేసరికి మనకి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది సచివాలయాలను తరచూ తనిఖీ చేయాలి ఈ విషయంలో కలెక్టర్లు ఏమాత్రం నిర్లక్ష్యం చూపించవద్దంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ సచివాలయానికి సంబంధించి క్లియర్ ఇన్ కట్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఒకటి పాయింట్ నలభై ఒక్క కోట్ల కుటుంబాలకు బియ్యం కార్డులో ఉన్న కుటుంబదారులకు వైఎస్ఆర్ బీమా అయితే వర్తిస్తుంది నిరుపేదల జీవిత భద్రత దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇది మరి వాటి ఎడ్యుకేషన్ న్యూస్ మనకి సచివాలయం సంబంధించి ఎటువంటి ఫలితాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సచివాలయ ఫలితాలకు సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే మీకు కింద ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ సచివాలయానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది రిజల్ట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ చేసినా మీరు అఫీషియల్ వెబ్సైట్లో డైరెక్ట్గా మీ హాల్ టికెట్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఎటువంటి అప్డేట్ వచ్చినా తప్పకుండా నేను కూడా తెలియజేస్తాను మీరు కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు ఇది మరి వాళ్ళ ఎడ్యుకేషన్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హంద్ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్